సావిత్రే, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నువ్వు తెలిసి చాలా పెద్ద తప్పు చేసావు. నువ్వు కొవ్వుతో విసిరింది పువ్వుని కాదు, నా లవ్వునే. ఇంకా ఎక్కువ మాట్లాడావంటే నిన్ను కూడా బయటకు విసిరేస్తాను. అంత తేలిగ్గా విసిరేస్తానే, మనం లైట్ వెయిట్ కాదు, హెవీ వెయిట్. నువ్వు వేయలేవులే. అసలు నా రూమ్ లోకి ఎందుకు వచ్చా? మెల్లిగా నీ మనసులోకి వచ్చేద్దామని. నువ్వేం చేసినా నేను నిన్ను ప్రేమించను, పెళ్లి చేసుకోను. అయితే నువ్వు పెళ్లి చేసుకో, నేను ప్రేమించాలే. వాణ్ణి చేసుకో. సరే, ఎవరిని చేసుకుంటావు? ఎవరిని చేసుకోను. అంటే జీవితాంతం జీలంతిలో ఉండిపోతావా? అవును. నేను మాత్రం వాజ్పేయిలో ఉండడానికి కష్టం. ఉండలేకపోతే ఎవరో ఒకరిని చేసుకో, నన్ను మాత్రం విసిగించుకో. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. మాయా, చిన్నప్పుడేమో ఇదే నీ పిల్లం, ఇదే నీ పిల్లవాను, ఇప్పుడు దీన్ని పెళ్లి వచ్చాక నన్ను పట్టించుకో. ఏం చెప్పమంటావురా, చిన్నప్పుడు ఎర్రగా యాపిల్ పండులో ఉండేవాడు, ఇప్పుడు నల్లగా నేరేడు పండులో అయిపోయావు. బహుశా మీ ఇద్దరికి మ్యాచ్ కుదరదేమో. ఇప్పుడు మ్యాచింగ్ పెద్ద ఫ్యాషన్ కాదులే. అన్నట్టు నేరేడు పళ్ళు అంటే గుర్తొచ్చాయి. ఇంట్లో ఉన్నాయి, తెస్తాను. తిందువు గాని పండు. కర్మ ఎయిర్ ఫ్రీ. అమ్మా ఇస్తాను. వెళ్ళిపోతుంది. ఫాలో అవ్వు. ఫాలో అవడం సరే, అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలి తెలియట్లేదు. ముందు ఫాలో అయితే దేవుడే ఏదో ఒక ఛాన్స్ ఇప్పిస్తాడు. ఎల్లబయ్యా బాబు, అక్కడ చూడు. సావిత్రి, బండిలో గాలిపోయిందా? నీకు ఇలా తెలుసు? నువ్వు నడిచేస్తుంటే డౌట్ వచ్చింది. నేను ట్రాన్స్ చేస్తా. అక్కర్లేదు, నేను ఆటోలో వెళ్తాను. అచ్చ బాబోయ్, ఎవడో నడిపితే ఆటో ఎక్కుతావు, కానీ సొంత బాబు నేను నడిపితే బండి ఎక్కువ. ఎక్కను. మరి అంత డైరెక్ట్ గా చెప్పేస్తావేంటి ఒకసారి? ఎక్కొచ్చు కదా. నువ్వు ఆ దేవుడికి ఛాన్స్ ఇస్తాడనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆడెవడో అమ్మాయిని నేర్పిస్తున్నాడు, నువ్వు వెళ్ళాడు నాలుగు పీకు. ఆ అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు. బ్యూటిఫుల్ గా ఇంట్రడక్షన్ జరుగుతుంది. ఎల్లబయ్య బాబు, ఎల్లు పీకాండి. నేను డ్రైవ్ చేస్తాను, లేకపోతే నువ్వు ఇక్కడికి వచ్చి డ్రైవ్ చేయి, నేను వెనకాల నుంచి పట్టుకుంటానే. ఎవరన్నా వదిలేదు పట్ట పగిలి అమ్మాయి రోడ్డు మీద అల్లరి చేస్తావా? అమ్మాయి ఎవరు? చిన్న పిల్ల ఆడుకుంటారు, చెప్తారు నీ పని. అమ్మా సావిత్రి. ఏంటన్నా? భావన ఎవరో కొట్టారంటే ఎవరమ్మా అతను? ఏమో నాకు తెలీదు. తెలీదా? తెలీదంటే నమ్మేస్తారని నాకు బుర్రలేదు అనుకుంటున్నావా? ఉందని నువ్వు అనుకుంటున్నావా? బాబు, నాకు ఇది ఉందో లేదో తర్వాత. మీ ఇద్దరికే మధ్య నాది ఉందా లేదా? ఏది? అదే లవ్. ఉందా లేదా? అవును ఉంది. అతను నా లవర్, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. చాలా అయ్యో బాబోయ్, చూసావా మామ ఎంత డైరెక్ట్ గా చెప్పేస్తుందో? ఇందాక దాకా తెలియదండి, ఇప్పుడేమో లవర్ అంటుంది. 5 నిమిషాలు అయితే మొగుడు అనుకుంటా అంటుంది. నేను ఉన్నాను కదా. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? నిజమే. ఆహా, ఎంత మంచి వార్త చెప్పావమ్మా. ఏమండి, నోరు తీపి చేసుకోండి. అంటే మీ సావిత్రి నన్ను కాకుండా ఏ రౌండ్ పెళ్లి చేసుకున్నా మీకు హ్యాపీయేనా? ఉండరా, సావిత్రి లవ్ చేసిందంటే అతను ఎవరో కరెక్ట్ పర్సన్ అనమాట. అంటే నేను కరెక్ట్ కాదా? అవ్వ పేరే ముసలమ్మ. చూడమ్మా, అతను ఒకసారి ఇంటికి తీసురా, నేను మాట్లాడతాను. తీసురా, నేను కూడా మాట్లాడతాను. సరే. మా బావ. ఈయన నాకు తెలుసు. సారీ, ఈయన నాకు తెలుసు. ఎలా ఉన్నారు? ఏంటి అప్పుడు కొట్టు, ఇప్పుడు ఎలా ఉందని చూస్తున్నావా? ఆ రోజు శుక్రవారం కాబట్టి సరిపోయింది. అదే ఈ రోజు అయితే తెలుద్దు. ఈ రోజు శుక్రవారమే. పండు, నువ్వుండు. బాబు కూర్చో. పర్వాలేదండి, ఎంత వినయమో చూసావా? పర్వాలేదు, కూర్చో బాబు, కూర్చో. వెళ్ళి అబ్బాయికి ఏదైనా పట్టరా. చూడు బాబు, అమ్మాయిని ప్రేమించానని చెప్పిందే గాని నీ గురించి ఏం చెప్పలేదు. చెప్పడానికి నాకు తెలిస్తేగా. ఏంటమ్మా? ఏం లేదన్నా, నేను చెప్పడం ఎందుకు? ఆయన చెప్తారని. అంటే ఎవడ్డప్ప ఆడుతున్న కొట్టిద్దామనా? ఉండు, నువ్వు ఉండు. నువ్వు చెప్పు బాబు, చెప్పడానికి ఏముందండి?
ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు, నానమ్మ తాతయ్య దగ్గర పెరుగుతున్నాను. తీసుకో బాబు. తీసుకో. అవును బాబు, మా అమ్మాయి సావిత్రి నువ్వు ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారు? మూడేళ్ళ నుంచండి. అంటే మొత్తం ఐదేళ్ళ నుంచా? అంటే నేను మూడేళ్లుగా ప్రేమిస్తున్నానండి. తను ఒప్పించడం కోసం 1 ఇయర్ వెంటపడ్డాను. అంటే అది నా అకౌంట్ లోకి వస్తుంది కానీ తన అకౌంట్ లోకి రాదు కదండి. ఏంటాడు, 1 ఇయర్ వెంటపడితే లవ్ చేసావా? నేను 15 ఏళ్ళ నుంచి వెంటపడుతున్నాను. 6 గంటే 14 ఏళ్ళు సీనియర్, నాకంటే జూనియర్ రాడు. అసలు ఆడుగంటే నాకేం తక్కువ? హైట్ ఎక్కువ, వెయిట్ ఎక్కువ, కలర్ ఎక్కువ, వయసు ఎక్కువ, అసలు నాకేం తక్కువ? బుర్ర తక్కువ. ఇప్పుడు ఎందుకు రా ఎక్కువలు గోలా? నీకు గోలానే ఉంటది మాయా, నా కడుపు మండిపోతుంది. ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్నానా, కడుపు చల్లబడుతుంది. తీసుకోమ్మా. తీసుకో బాబు. ఇవి ఉన్నాయి కదండి, అవి తిన్న తర్వాత ఇది తిను. పర్లేదులే, పార్సల్ ఎట్టుకెళ్ళి. ఏంటండి మీ మదర్ గ్యాప్ లేకుండా ఐటమ్ తెచ్చేస్తుంది? అది మర్యాద రావణ వంశంలో పుట్టింది బాబు. ఓహో. వచ్చిన వాడు తిని తిని పళ్ళు అరిగిపోయినా పొట్ట పగిలిపోయినా సరే అది 1 బై 1 అలా తెస్తూనే ఉంటుంది. తినకపోతే ఫీల్ అవుతుంది, బాగా సెన్సిటివ్. అవును, మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? నాకు 3 చెల్లెళ్ళు ఉన్నారండి, వాళ్ళ పెళ్లిని చేసిన తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే మీ చెల్లెల్ని పెళ్లి లేకపోతే నువ్వు సావిత్రి జీవితంలో పెళ్లి చేసుకోవా? నర్మే, ఏంటో మాటలు తప్పే ఉంది. అన్ని విషయాలు ఇప్పుడే డీటెయిల్ గా మాట్లాడుకోవాలి. నువ్వేం మాట్లాడక్కర్లేదు, నోరు మూసుకొని కూర్చో. అంటే కాబోయేవాళ్ళు రాగానే మేనలు లోపు అయిపోయా? నేను అన్నీ వాకౌట్ చేస్తున్నాను, ఎవరు ఆపకండి. ఒరేయ్ పండు, ఇది కూడా తిని వెళ్ళరా? పిల్లకి దారిలో తింటలే. నమస్కారం సార్. రా అల్లుడు రా, నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నిండు 100 ఏళ్ళు బ్రతుకుతావు. అంటే అట్టడాకి వచ్చిన హాస్పిటల్ లో చూపించక్కర్లేదంటావు? బుద్ధి జ్ఞానం లేకుండా ఏంటో మాటలు. గోపి పరాంకుశం అని నా బావమరిది. అంకుశంలో రాజశేఖర్ అంత పవర్ఫుల్, ఈయన కళ్ళు తెరిచాడంటే ఎదురు కళ్ళు మూసుకోవాల్సిందే. కొంచెం మూసుకో. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సీఐ గా పనిచేస్తున్నా. నమస్కారం అండి. నమస్తే నమస్తే. నీ గురించి అంతా మా బావ చెప్పాడయ్యా. చిన్నప్పటి నుంచి సావిత్రి అంటే నాకు చాలా ఇష్టం. సావిత్రి లైక్ చేసిందంటే నువ్వు పక్క జెంటిల్మెన్ అయి ఉంటావు. భారతీయుడేం కాదా? చూడు గోపి, ప్రేమించుకోవడం తప్పు కాదు. ఆ ప్రేమ నిజమైందే అయితే పెద్దలుగా మేము ఆశీర్వదిస్తాం. లేదు అంటే లాకప్ డెత్ చేసేస్తాడు. ఇంతకుముందు ఆల్రెడీ 4 చేశాడు, ప్రేమ పేరుతో మోసం చేశారని కదా బాబాయ్. అవన్నీ ఇప్పుడు ఎందుకు లేరా? గోపి అలాంటి వాడు కాదు మావయ్య. అవునమ్మా, చూస్తుంటే జెంటిల్మెన్ లాగే కనిపిస్తున్నాడు. గోపి సావిత్రిని పెళ్ళయ్యాక కూడా ప్రేమగానే చూసుకుంటావు కదా? తప్పకుండా, సావిత్రి నా ఆశ, శ్వాస, ధ్యాస. దోషం కదా, ప్రాస కొంచెం ఎక్కువైంది. ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత ఎక్కువ చెప్పినా అది చాలా తక్కువ అవుతుంది పండు. బానే ఉంది అబ్బో, సిగ్గు అనుకుంటా. ఏంటి స్పర్శ? ద టచ్. మీరు నా లవ్ ని యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అక్కడ రిజెక్ట్ చేశారు కాబట్టి ఇక్కడ యాక్సెప్ట్ చేసాం. యు ఆర్ సో బ్యూటిఫుల్. ఏదైనా మాట్లాడండి. నీ దగ్గర క్రెడిట్ కార్డు లేదు కదా? ఉంది. అయితే మనం వెళ్ళేటప్పుడు ఆ బిడ్స్ షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్దామే. నువ్వా? నేనే. ఏ దొంగ, ఎవరిని చూస్తున్నావు? అదిగో కూర్చున్నాడు వాడినే. అంటే నువ్వు? చచ్చా, నేను టైప్ కాదు. ఏమోలే, ఆ రోజు లాజ్లో టచ్ లేదు కదా, డౌట్ వచ్చింది. ఇంతకీ వాడి వంక ఎందుకు చూస్తున్నావు? అవన్నీ నీకు చెప్పాలా? వెళ్ళి పని చూసుకో. ఏదో పాత కస్టమర్ కదా, హెల్ప్ చేద్దామని. బాయ్. ఇది ఇదిగో, నిజంగా హెల్ప్ చేస్తావా? ఓకే. పేరేంటి? రాంపండు. రాంపండు, జాగ్రత్త. నీ బర్త్డేకి నేను రింగ్ కొని పెడతాను, నా బర్త్డేకి నువ్వు బ్రాస్లెట్ కొని పెట్టు. నా బర్త్డే రింగ్ కొంటావు? నువ్వెవరా? నేను ఎవరా? పక్కన నీకు అమ్మాయి ఉంది కదా, అందుకని నేనెవరని అడుగుతున్నావా? పక్కన అమ్మాయి లేకపోయినా అలాగే అడుగుతాం. రాంపండు. నా పేరే జాంపండ్లా ఉన్నానని నా వెంట తిరిగి
ఇప్పుడు ఎవరైనా అడుగుతున్నావా పండు తను చెప్పింది నిజమేనా? అయ్యో అదంతా అబద్ధం, అసలు ఎవరన్నా తెలియదా? కావాలంటే ఇక్కడ ఎవరైనా అడుగు చెప్తారు. అబద్ధమా చచ్చా? నువ్వు మనిషి నలుపైనా మనసు తెలుపు అనుకున్నాను, నువ్వు అందరిలాంటి వాడు అని ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నన్ను నో అన్నాడు, రేపు నిన్ను అంటాడు. నువ్వు ఇంత అర్థమని అనుకోలేదు. ఇదేంటి? ఓహో, కాబోయే భార్య భర్త ఇద్దరు కలిసి గుడికొచ్చారనమాట, మధ్యలో మనం ఎందుకులే స్వామి. ఎక్కడా నీ లవర్? ఇప్పుడు వరకు ఇక్కడే ఉంది. నువ్వు ఆటో లేట్ అయ్యేసరికి దర్శనానికి వెళ్ళింది. అదిగో అచ్చి బాబోయ్, ఇదేంటి? ఇటు సావిత్రిని ప్రేమించాడు కదా, మరి లవర్ అని చెప్పి అమ్మాయిని చూపిస్తున్నాడేంటి? అంటే ఇన్నాళ్ళు వీళ్ళిద్దరు లవర్స్ కాడిందంతా నాటకం అనమాట. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను ఇలా వస్తా బాబాయ్. నువ్వే మన సావిత్రి ఆ గోపి ప్రేమించుకోవట్లేదు, అదంతా పెద్ద నాటకం. అవునా? నీ మీదొట్టు, ఆ గోపి ఎవరిని ప్రేమిస్తాడు అనుకుంటున్నావు? ఎవరిని? అదిగో దాన్ని. ఎందుకొట్టావు? ఆ అమ్మాయి గోపికి ప్రియురాలు కాదురా, చెల్లెలు. చెల్లెల? అన్నా చెల్లికి అక్రమ సంబంధం అంటగట్టినందుకు ప్రతి గుడి చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేయి. చేయబోతే లాక్అప్ డక్ చేస్తా. అవునా? అక్కడ నిలబడి ఉంది ఆ అమ్మాయిని నేను ప్రేమించేది. రాబావునా, సావిత్రిని పరిచయం చేస్తాను. వద్దులే, అదే నాకు కావాలి. ఏంటి? తను ఫీల్ అవుతుందేమోనని. ఫీల్ అవుతావని నాకేంటి? అచ్చి బాబోయ్, ఈడేంటి? సావిత్రి దగ్గర ఈ అమ్మాయి లవర్ అని చెప్పాడు, ఈ అమ్మాయి దగ్గర సావిత్రిని లవర్ అని చెప్తున్నాడు, ఈ అమ్మాయి చెల్లెలు అని చెప్తున్నాడు బాబాయ్. నాకు అంత కన్ఫ్యూజన్ ఉంది బాబాయ్. ఏంట్రా ప్రదక్షిణ మానేసి ఆలోచిస్తున్నావు బాబాయ్? అసలు విషయం ఏంటంటే, గుర్తుందా ప్రదక్షిణలు చేయి. ఇలా గుళ్ళు చుట్టూ తిరుగుతుంటే ఇంకా గోపి గారి మ్యాటర్ ఏం తేలుతుందా? స్వామి, గోపి చెప్పిందంతా అబద్ధమని, తను జోక్ చేస్తున్నాడని, తను నన్నే ప్రేమిస్తున్నాడని చెప్పేలా చెయ్యి స్వామి, నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను. అచ్చి బాబోయ్, ఈ అమ్మాయి కూడా గోపి గారు ఎవరు కాదు కదా. ఓకే గోపి, నేను వెళ్ళొస్తాను. అలాగే. హాయ్ గోపి. హాయ్. ఆ అమ్మాయి ఎవరు? సావిత్రికి చెల్లెలు, అదే నా లవర్ కి చెల్లెలు. మరదల వరుస అవుతుంది. అచ్చి బాబోయ్, ఈ అమ్మాయి కూడా గోపికి వెళ్ళవరనా? కనీసం ఈ అమ్మాయి విషయంలోనే మనం బాబాయ్ దగ్గర నగ్గాలి. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? బాబాయ్ ఎలా ప్రదక్షిణ అయిపోయాయా? ప్రదక్షిణ సంగతి తర్వాత ఆ గోపికాడు పేరుకు తగ్గట్టే కృష్ణుల్లా చెలరకపోతాడు తెలుసా? ఏం చేశాడు? ఇదిగో ఆ కనిపించే అమ్మాయి కూడా గోపికి వెళ్ళవరా? గోపి, నువ్వు ప్రేమిస్తున్నా అమ్మాయే కింద ఉంటానుంది, రా పరిచయం చేస్తాను. అక్కర్లేదు, చూడాలని వచ్చాను, చూశాను, వస్తాను. బాయ్ బాయ్. ఏంటి అలా చూస్తున్నా? అత్తమాన్ నన్ను కొట్టం కాదు, నీకు దమ్ముంటే నీ పెద్దప్ప గోపికాడి మీద చూపించు. ఈసారి ఎందుకు కొట్ట? ఈ అమ్మాయి కూడా గోపి చెల్లెలే. ఈ అమ్మాయి కూడా గోపి చెల్లెన? 100% అన్నా చెల్లెల బంధాన్ని అపార్థం చేసుకున్నందుకు నవగ్రహాల దగ్గర 100 గుంజీళ్ళు తీ. 100 గుంజీలా? ఇయ్యాల 50, రేపు 50 తీచ్చా? చెప్పింది చే. 12 20 28 32. హాయ్. నువ్వా? ఆ రోజు పార్క్లో నా లవ్ షాట్ కొట్టావు కదా, చెప్తాను నీ పని. మా బాబాయ్ ఇక్కడే ఉన్నాడు తెలుసా? ఏంటి, ఆ రోజు నా చెప్పినందుకు కోపం వచ్చిందా? రాదా మరి. జేబులో 2000 ఉంటే చెప్పు, నీ కోపం నేను పోగొడతాను. 2000? దేనికి? గుళ్ళో చెప్తే బాగుంటదు, బయటికి రా చెప్తాను. గుళ్ళో చెప్తే బాగోదా? 2000? అజ్జి బాబోయ్, పెద్ద కేసు. ఏంట్రా కేసు అంటున్నావు? బాబాయ్ ఆ ఎల్తుని చూడు, అది పెద్ద కేసులే. ఎక్స్ప్రెస్ మారుతున్నాడు, మళ్ళీ కొడతావా? అలాగే కరెక్ట్ గా గెస్ చేశావు. మళ్ళీ ఎందుకు కొట్టావు? ఆ అమ్మాయి కూడా గోపి చెల్లెలే. టోటల్ గా ఈ గుళ్ళో అందరా గోపిగారు చెల్లెలేనా? సావిటు సావిత్రి, ఏ ఉండే నువ్వెంతో నచ్చావే MP3. ఏంట్రా పట్టపగలే కలలా? అవును, చాలా భయంకరమైన కళ. ఏంటో? వద్దులే, చెప్తే నువ్వు కొడతావు. సర్లే, ఈ మ్యాప్ ఏంటి? గుళ్ళో జరిగిందంతా గీసేను. గీసేటంతటది ఏం జరిగిందో? చాలా జరిగిందిలే, చెప్పిన నీకు అర్థం కావట్లేదు.
గోపిగడ ముగ్గురుతోనే లవ్ అఫేర్ మెయింటైన్ చేస్తాడు. హే, ఎన్కౌంటర్ చేసి పారేస్తా ఇంకొకసారి ఆ మాట అన్నావంటే పాపడు ముగ్గురు వాడు చెల్లెలరా అని నువ్వు అనుకుంటున్నావు? వాళ్ళిద్దరూ కూడా లవర్సే. ఆ ఏచావులే, నేనేడుతం కాదు. రేపు నిజం తెలిస్తే మన సావిత్రి ఎడుతుంది, అది ఎడుతుంది చూసి మీరు ఎడుతారు, మీరు ఎడుతుంది చూసి నేను నవ్వుతాను. అమ్మా, ఎందుకు కొట్టావు? నేను నవ్వుతానన్నానా? కాదు, మేము ఏడుస్తాం అన్నావని. నా మాట అనకపోతే రేపు జరిగేది అదే. ఓ, పోలీస్ బుర్ర వేసుకుని తెగ ఆలోచించేసి బ్రెయిన్ డామేజ్ చేసుకోకు. ముందా గోపి గారికి మన సావిత్రితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యి, అప్పుడు తేలుస్తా అసలు కదా ఏంటో. ఓకే, అయితే వెంటనే వెళ్ళి అక్కా బావతో పెళ్లి విషయం మాట్లాడదాం. ముందు అక్కడ పేల్చి ఆ తర్వాత అక్కడ తేలుద్దామా? అంతేనంటావా? మరి అంతే కదా. అయితే పదా పదా పదా. ఏమన్నా ఇంట్లో ఎవరు లేరా? నేను తప్పెవరు లేరు. నోనాగా సాల్లే. అవును, నువ్వు సావిత్రి బావ కదూ? మీకెలా తెలుసు? నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు. ఈయనెవరు? ఆ బాబాయ్. అదేంటి, నాకంటే కూర్కి ఎక్కువ తాగుతాడ? గళ్ళు బయటకు వచ్చేసింది. అలాంటిదేం లేదు, మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్. ఓ, ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? మీతో పెళ్లి విషయం మాట్లాడదామని. నాకు పెళ్ళి ఆల్రెడీ 40 ఇయర్స్ అయింది. మళ్ళీ చేసుకోండి, ఫ్రెష్గా ఉంటుంది. వచ్చింది మీ పెళ్లి గురించి కాదు, గోపి సావిత్రి పెళ్లి గురించి. వాళ్ల పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది, కానీ మనం ఎందుకు మాట్లాడడం? పెద్దలు మనం కూడా మాట్లాడుకోవాలి కదండి. ఎవరండి? ఏమిటండి, ఎవరు? సావిత్రి మామయ్య బావను. గోపి పెళ్లి విషయం మాట్లాడాక వచ్చారు. పెళ్లి విషయమా? మరి నించోబెట్టి మాట్లాడుతున్నారే. నేను నించోబెట్టలేదు, వాళ్ళే నిలబడ్డారు. ఆయన కూర్చోమని చెప్పలేదండి. ఆడు కూర్చుంటామని అనలేదు. మీరు ఊరుకోండి, మేము కూర్చుంటాం. అయితే వెళ్ళి కూర్చోండి. రండి కూర్చోండి. ఇప్పుడు చెప్పండి. వచ్చింది మీరు, మీరు చెప్పండి. చెప్పడానికి ఏముందండి? అయితే మానే ఇలాంటి పట్టించుకోకుండా చెప్పండి. ఏమి లేదండి, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, పెద్దలం మనం 4 అక్షింతలు వేస్తే బాగుంటుందని. 4 ఏంటి, చాలా వేయచ్చు పెళ్లి జరిగితే. అవును పాపం, చెల్లెళ్ళ పెళ్లి అయ్యే వరకు తను చేసుకున్నట్టున్నాడు. చెల్లెళ్ళెవరు? అదేనండి, మీ మనవరాళ్ళు. నాకు మనవరాళ్ళా? ఉన్నది ఒకే ఒక మనవడు. అయితే నేను చెప్పింది కరెక్ట్? కరెక్ట్ అంటే ఏమి లేదమ్మా, గోపి తనకు 3 చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు. అలా చెప్పాడా గోపి? అయితే అదే కరెక్ట్, వాడికి 3 చెల్లెళ్ళు. నాకు తెలియకుండా వాడికి చెల్లెళ్ళు ఏమిటండి? వాడికున్న చెల్లెళ్ళు నువ్వు మర్చిపోతే ఎలా? మేము వెళ్ళి కాఫీ తీసుకొస్తాం, మీరు కూర్చోండి. వీడు కవర్ చేసాడు సార్. మీరేంటి సార్ ఎలా వచ్చారు? నీ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు. అవును, మీ బామ్మ ఏమిటయ్యా నీకు చెల్లెళ్ళు లేరంటున్నారు? అది పక్కెళ్ళు మాట్లాడుతున్నారండి సార్. అది కదా సార్ చెప్పారు పదండి. నిజం చెప్పు, నీకు 3 చెల్లెళ్ళు ఉన్నారా? 3 చెల్లెళ్ళే కాదు సార్, 2 అమ్మలు కూడా ఉన్నారు. 2 అమ్మలా? అవును, నాకు ఒక నాన్న, 2 అమ్మలు, 3 చెల్లెళ్ళు. అంటే మా నాన్నకి 2 పిల్లలు. చెప్పిందే మళ్ళీ చెప్తున్నావు. పండు, నేను మొదటి పిల్లని కొడుకుని, ఆ 3 అమ్మాయిలు నా 2 అమ్మ కూతుళ్ళు. మా బామ్మకి మా నాన్న 2 పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దాంతో ఇంట్లో నుంచి బిడ్డకి పంపించేసింది. ఒకరోజు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయారు. ఆ విషయం తెలిసి మా 2 అమ్మ హార్ట్అటాక్ వచ్చి చనిపోయింది. దాంతో మా 2 అమ్మ కూతుళ్ళు రోడ్డును పడిపోయారు. దెబ్బలా తగిలియా? పండు, రోడ్డును పడడం అంటే ఆ పట్టం కాదు, అనాథలు అయిపోయారని. ఎంతైనా వాళ్ళు నా చెల్లెళ్ళు, అందుకే బామ్మకు తెలియకుండా వాళ్ళ 3ని పెంచి పెద్ద చేశాను. ఇది అసలు విషయం. ఈ కథ డైలీ సీరియల్ కంటే మినిమం 2 ఎపిసోడ్లు అవుద్ది. జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటాయి పండు? నేను చేసిన దాంట్లో తప్పే ఉన్నదా? చెప్పండి సీఏ గారు, నేను మోసగండా? లేదయ్యా, నువ్వు పక్కా జట్లు పెద్ద. ఓ పని చేద్దాం, వచ్చే శుక్రవారం మంచి రోజు, ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం. పెళ్లి నీ చెల్లెళ్ళ పెళ్లి తర్వాతే పెట్టుకుందాం. నిశ్చితార్థం కూడా అప్పుడే పెట్టుకోవచ్చు కదా. కుదరదు, కావాలంటే నీ చెల్లెళ్ళకి సంబంధాలు వెతకడంలో నేను హెల్ప్ చేస్తాను. నేను కూడా చేస్తా. అది కాదు సార్, ఇంకేం మాట్లాడద్దు, వచ్చే శుక్రవారం నిశ్చితార్థం అంతే. అంతే నమస్కారం అండి, బాగున్నారా? మీరు? నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు చాలా బాగా తెలుసు అండి. నేను సావిత్రి బావనే. సావిత్రి ఎవరు? అంటే మీ అన్నయ్య గోపి పెళ్లి చేసుకోపోయి అమ్మాయి.
అది బాబా ఎందుకు కొట్టారు? నన్ను గోపి చెల్లెలు అన్నందుకు. అదేంటండి గుళ్ళేమో మీరు గోపి చెల్లెలు కాదండి, మా బాబాయ్ కొట్టాడు. ఇక్కడేమో చెల్లెలు అంటే మీరు కొట్టారు. ఇంతకీ మీ గోపి ఏమవుతాడండి? నేను గోపి లవర్ని, కానీ తన భావనను ప్రేమిస్తున్నాడు. అంటే భావన కూడా గోపి చెల్లెలు కాదనమాట? అయితే నేనే కరెక్ట్. ఏంటి కరెక్ట్? మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తే నాతో వస్తారా? ఓకే పదండి. ఆ గోపి గారు ఇప్పుడు కుడుతులో పడ్డ ఎలకలా అంటాడు, ఎటు తప్పించుకోలేడు. ఇంకా నిద్ర ఇటేయాలండి, నిద్ర ఇటేయాలండి. నువ్వు ఇటెల్లు వచ్చింది అట్టించారా? అయితే నువ్వే చెప్పేటాని కొట్టాలని చెప్పదు కదా. రాయ్ టికెట్ వచ్చాడు అనుకుంటే ఇక్కడ ఇంకో సెటప్ పెట్టించడా. నేను చేసుకుపోయే అమ్మాయిని రేపు అటెంప్ట్. సారీ అండి చూసుకోకుండా పడిపోయినా. పర్వాలేదులేండి. అంటే ఇంకోసారి పడతా చెట్ట మీ అయ్యా. గోపి గారిని వెతకుండా ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఈ అమ్మాయి ఎవరు? ఇది కూడా ఆ గోపి గారు ఎవరా? గోపి ఎవరండి? ఇప్పుడు దాకా నీతో మాట్లాడాడు కదా, ఎందుకు ఆయన నాకు అన్న ఇలాంటి వాడు పోరా. కొడదాం అనుకుంటున్నావా? లేదురా, ముందా గోపి గారు ఎక్కడ ఉన్నాడు వెతుకు. అలాగే హలో వెళ్ళిపోయా. నా వుడ్డిని రేప్ చేయాలని ట్రై చేస్తారా? నీ అబ్బ దొరికింది. అయితే రై అయితే ఎమ్మాయి నీకెలా తెలుసు? లవ్ లవ్వా? నో మనీ లేచిపోయింది. క్రెడిట్ కార్డ్ యాక్సెప్ట్? నో ఓన్లీ క్యాష్. ఎస్ నమస్కారం అండి. ఈ గోపి గడు బిన్ లాడెన్ టైప్ అనుకుంటా, ఎక్కడున్నాడో తెలియట్లేదు. దీని ఫోటో అంటూ తిరుగుతున్నావేంటి? లవ్వా ఇది పెద్ద డక్క.